జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి ఒక కోలుకోలేని షాక్ ఇస్తున్నాయంటే అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఎందుకంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి వైసీపీలో మారుతున్న పరిణామాలు ప్రజల నుంచి వస్తున్న సానుకూలత ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిస్థితులు ఎందుకంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని బయట పెట్టడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవినీతి చేసేశారు అనే ఒక నమ్మకం ప్రజల్లో కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ నిత్యం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వర్కౌట్ కాకపోగా ఆ వ్యతిరేకత అనేది తెలుగుదేశం పార్టీ మీదే ప్రజల నుంచి పెరగడం పూర్తి సానుకూలత మరింతగా వైసీపీకి బలం పెరిగేలాగా ప్రజల నుంచి కొన్ని కొన్ని సానుకూలతలు కనిపించడం ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పార్టీ అధినేత చంద్రబాబు గారికి మింగుడు పడట్లేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఈ అంటే ఈ సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆకర్షిస్తూనే అదే సమయంలో చాణిక్య రాజనీతిని ప్రదర్శించి సామాజిక వర్గాల వారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటున్నారు తన నిర్ణయాలతో అనేది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తన గెలుపుకు కారణమైన బీసీలకు ముఖ్య పదవులు ఇస్తూ వాళ్ళందరి నమ్మకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూటగట్టుకున్నారు అనేది ఎందుకంటే గత నెలలో ఏర్పాటు చేసిన యాభై ఆరు బీసీ కార్పొరేషన్లకు వెంటనే ఇమీడియట్గా పాలక మండలిని కూడా నియమించేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఒక చైర్మన్ అలాగే ఒక చైర్పర్సన్ పన్నెండు మంది డైరెక్టర్లు అంటే చైర్మన్ అంటే చైర్మన్ చైర్పర్సన్ ఒకళ్ళు పన్నెండు మంది డైరెక్టర్లు నియమించారు మొత్తం మీద యాభై ఆరు చైర్పర్సన్ పోస్టులు ఆరు వందల డెబ్బై రెండు డైరెక్టర్ పదవులు మొత్తం నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల నేతలకు దక్కాయి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అంటే చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా బీసీలకు ఈ స్థాయి పదవులు కట్టబెట్టలేదు ఏ ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకున్నారు ఈ నిర్ణయం ఎలా సాధ్యమైంది ఆచరణకు ఎలా సాధ్యమైంది బీసీలకు ఇన్ని పదవులు కట్టబెట్టడం బీసీలకు ఇంత పెద్దపేట వేయడం అనేదే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అనేది చాలా ఒక రకంగా ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి ఏ విధంగానూ మింగుడు పడట్లేదు ఈ నిర్ణయం అనేది ఎందుకంటే బీసీ పార్టీగా చెప్పుకొని బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొని ఇంతవరకు తమ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు బీసీలకు చేయలేనిది ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేశారు అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా బీసీల ఆదరణ అనేది పూర్తిగా కోల్పోక తప్పదు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి ఒక ఊహించని పెద్ద షాక్ ఇస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి